వనుగురాయి వాళ్ళకి వాళ్ళకి బూత కాదు, దీంట్లో మీకేం సంబంధం? మీ ఊరు వాళ్ళు వీళ్ళ ఇక్కడ లోపల దూరిపోయి ఎందుకు వీళ్ళని కొట్టారు? వాళ్ళని సిదా కొట్టేసి కొంతమందిని హాస్పిటల్కి విజయవంతంగా పంపించారు, కొన్ని ఇళ్ళని కంప్లీట్ గా డామేజ్ చేస్తారు. డామేజ్ ఎవరెవరు చేస్తారో వాళ్ళు, వీళ్ళకి నష్టపరిహారం ఎవరు ఇస్తారు చెప్పండి? మీకు భూమి మీద సంబంధాలు ఏమిటి? ఎందుకు కొట్టడం జరిగింది? మా దగ్గర రాలేదు, గొందిపాకు నుంచి నాకు ఒక దరఖాస్తు రాలేదు స్పందనాలు. మా దగ్గర ఎందుకు రాలేదు? మా దగ్గర రాకుండా ఊర్లో దూరిపోయి ఎందుకు ఊరు వాళ్ళని కొట్టడం జరిగింది? నాకు సమాధానం కావాలి. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి అని చేస్తాం. సరే, అంటే 1980 నుంచి మన వాళ్ళు రాసిచ్చిన దాని నుంచి ఇంకా ముందు నుంచి పండుగ రాసిచ్చారు. భూమిని భూమిని అల్లా నారాయణ. సరే, ఎవరికి భూమిని భూమి మీద హక్కు ఉన్న వాళ్ళు రాసి ఇచ్చారని చెప్తున్నారు ఆయన. గుడికి ఏదో రాసి ఇచ్చారంట, మీకు సంబంధం నేను చెప్పండి. గుడికి సంబంధం అంటే చుట్టుపక్క గ్రామ ప్రజలంతా కూడా భక్తులు అందరికి కలిపి ఆ గురుగారికి కలిపి అతని చనిపోయాడు. పూర్వపరాలు కప్పిపుచ్చి నీడ కల్పించిన వారినే కాదని, దశాబ్దాలుగా ఇది మా భూమి అని, ప్రక్కనే ఉన్న దేవాలయంకు మేము వెళ్లమని, వారు పండుగల సందర్భంగా ఏ కార్యక్రమం చేసినా మేము అడ్డుకుంటామనే ధోరణితో ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం ఇంజరి పంచాయతీ ఎర్రబైలులో జరిగిన ఘటన ఉదాహరణగా చూపవచ్చు. పర్వాలేదు, కానీ వాళ్ళు నమ్మకం ఉంది కదా, దాన్ని మనం ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. ఈ నెల 2వ తేదీన పలు గ్రామాలకు చెందిన భక్తులు ఎర్రబైలు గ్రామంలో నిర్మించి 2 దశాబ్దాలుగా పూజలు చేస్తున్న అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది 40 నుండి 50 వేలు వెచ్చిస్తున్నామని, పక్కాగా ఒక స్టేజ్ నిర్మించుకుంటే ఆ ఖర్చు తగ్గుతుందని ఆలోచన చేసి ఈ నెల 2వ తేదీన స్టేజీ నిర్మాణానికి అల్లూరి విగ్రహం ఉన్న ఆలయం సమీపంలో గోతులు తవ్వి పనులు చేస్తున్నారు. సంవత్సరం 14వ తేదీ పోగడం జరుగుతుంది, ఇంకా శివరాత్రిలో పోగడం జరుగుతుంది సార్. వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది కదా, స్టేజ్ కట్టడానికి ఒక 40-50 వేల దాకా అవుతుంది కదా, అదే ఖర్చు మనం ఇక్కడ స్టేజ్ కట్టుకున్నాం అనుకో, దేనికైనా ఉపయోగిస్తుంది? ఒక అన్న సత్తర పంచి కానీ కూడగలు కానీ దేనికి ఇంకొక కొన్ని సామాన్లు తీసుకోవడానికి అవుతుంది కదా అనేసి ఇది స్టేజ్ ఉపయోగించుకుంటే బాగుంటుంది అనుకో. దీనిలో మేము అందరు భక్తులు కొందరు ఇక్కడ పనిచేస్తున్నాం సార్. పనిచేస్తుంటే వీళ్ళు ఏం చేశారు, వీడియోలు వచ్చి తీశారు సార్. వీడియోలు వచ్చి తీసి మరి వీళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. అప్పట్లో ఏమో కానీ ఆ వర్క్లోనే ఉన్నాం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇసుక తెచ్చేవాళ్ళు, రాళ్ళు తెచ్చేవాళ్ళు, కొనుగోలు తీసేవాళ్ళు అందరు ఉన్నాం. ఉన్న తర్వాత అప్పుడేమో ఏం చేసేది, ఇప్పుడు సార్ కూడా మీరు ఫోన్ చేసి సార్ వాళ్ళు వచ్చారు. ఎవరు ఫోన్ చేశారు పోలీస్కి? అంటే వీడియో తీసిన వాళ్ళు నమ్మను. పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు చెప్పండి, అక్కడ ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఫస్ట్ నేను ఇవ్వలేదు అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఇచ్చారో మాట్లాడారు, ఎప్పుడు ఇచ్చారని కరెక్ట్ గా మాట్లాడితే స్పష్టంగా చూడండి. నాకు ఎక్కువ ఫస్ట్ నేను చేయలేదన్నారు, తర్వాత ఎలా ఇచ్చాము అంటే అర్థం ఏమిటి? నేను ఈ కారణం కోసం ఫోన్ చేయను, అది ఇలా మారిపోయింది అని తర్వాత చెప్తాను. ఇంకా పారాగ్రాఫ్ ఒకటి ఒకటి యాడ్ అవుతుంది, స్పష్టంగా జరిగిందే చెప్పండి. దగ్గర వస్తున్నప్పుడు నేను కూడా నేను కూడా వెళ్ళవచ్చు. అదే కదా నేను చెప్పాను, తగ్గ దగ్గర ఒక్కసారి నాకు ఫోన్ చేస్తే నా నంబర్ ఉంది, అన్నిటికీ నాకు ఫోన్ చేస్తారు 12 గంటలు కూడా రాత్రి. ఒక్కసారి ఫోన్ చేస్తే నాకు నేను పంపించుంటాను కదా, భూతగది భూతగద్దాగా హ్యాండిల్ చేయాలి కదా. అప్పుడు ఏమైందంటే గారు, ఇదిగో మరి మా వాళ్ళు అదే కాదు, తగున్నప్పుడు తగ్గు మీరు వెళ్ళి వాళ్ళని కట్టకూడదని చెప్పారు కదా, వాళ్ళ దగ్గర చెప్పారా ఫస్ట్? మా దగ్గర చెప్పండి. మీరు ఎవరి దగ్గర చెప్పారు? వచ్చి మీ దగ్గర చెప్పండి సార్. ఓకే, మీరు ఆ విధమైన గైడెన్స్ ఇచ్చేస్తున్నారు, ఓకే, బట్ ఆఫ్టర్ యువర్ అడ్వైస్ సార్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ నాకు ఈ విధంగా భూమికి మీరు వెళ్ళకండి, ఇరు పార్చులు కూడా నేను కోర్టులో ఏం చెప్పాను, మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళకండి అన్నా కదా సార్. 6 మాసాలలోపు మేము తీర్పు ఇస్తాము, తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరికి భూమి నేను అప్పచెప్తాను, వాళ్ళు మాత్రమే లోపల వెళ్ళాలి. అక్కడ చూడండి సార్, మీరే చూడండి, 2 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. నాకెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు
వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, మేము కోర్టు నుంచి చెప్పిన మాటని ధిక్కరించారు, మళ్ళీ మీరు పునాది వేసినా కూడా అదే మీ మీద కూడా వస్తుంది కదా. సో అందుకని ప్రశ్నకి సమాధానం, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అది నేను తీర్పు ఇచ్చాను, ఆ తీర్పుకి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్తున్నారు, తప్పు. మీకు మీరు చదివి ఉన్నారు, మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు పునాది వేస్తే అది కూడా మీరు తీర్పుకి ఎదురుగా వెళ్ళినట్టే కదా. దానికి కారణం ఏంటండి సార్, మేము ఆల్రెడీ మేము చేసే తప్పని మేము అనుకున్నా, మేము ఆల్రెడీ అక్కడ చేసినటువంటి వాళ్ళు చేసేటటువంటి పనిని మేము ఎంఆర్ఓ శ్రీ ఎంఆర్ఓ గారికి మేము తెలియజేయటం సార్. ఓకే, వాళ్ళు ఇల్లు ఆపేశారు కదా, మళ్ళీ మీరు ఎందుకు ఇంకో పునాది అర్థమైంది, వాళ్ళు తప్పు చేశారు అది కోర్టులో డాకెట్ లో నేను రాసుకుంటా. సరే, మీరు ఎందుకు మళ్ళీ ఇంకో తప్పు చేశారు? వాళ్ళు తప్పు చేస్తే మీరు ఎందుకు మళ్ళీ చేయాలి? తప్పు చేసామంటే సార్, ఒకటి వాళ్ళు మాకు ఆఫ్ చేసామని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు సార్. మేము ఆపేమో, మీరు కానీ ఆ పని మీరు మళ్ళీ మీరు చెయ్యకండా అని ఇవ్వలేదు. నాకు ఇవన్నీ అర్థమైందయ్యా, మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు, దానికి దీన్ని ఎలా సరిపోతుంది? సరే, వాళ్ళు పునాది వేస్తారు, నేను పునాది వేస్తానని వెళ్తామా? గొడవలకి ఎలా సమస్యలు పరిష్కారం ఇస్తాము కదా సార్? ఓకే, మా లేదు అనేది మీరు ఇప్పుడే మీరే స్పష్టంగా చెప్పారు సార్, మా లేం కాబట్టి చెప్పలేదు. 1970 డాక్యుమెంట్ వచ్చింది, 96 వరకు శిస్త్ కట్టారు, 96 తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. 96 వరకు నాకు స్పష్టంగా చెప్పాను, 96 నుంచి 2024 నాకు తెలియదు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మాకంటూ మా లేను పోనీ, మాకంటూ మేము 5 ఎకరాలు ఇచ్చిన తర్వాత అదర్థం 3 ఎకరాస్, 3 ఎకరాస్ ప్లేస్ లోనే అది పునాదులు తీయడం జరిగింది సార్. ఈ నేపథ్యంలో అల్లూరి ఆలయం సమీపంలోని వారు నిర్మాణం పనులు జరుగుతున్న స్థలాన్ని సందర్శించి ఫోటోలు తీశారు. ఈ విషయం అలా ఉంచితే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం ఘనంగా సమీప గ్రామాల గిరిజనులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకోసం ఆలయ సమీపంలోని మరో ప్రాంతంలో జూదం ఆడడం చేస్తుంటారు. పండుగ సందర్భంగా జూదం ఆడుతున్న విషయాన్ని జిల్లా అధికారులకు ఐటీడీఎస్ స్పందన కార్యక్రమం రోజు 2వ తేదీన ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు జిల్లా ఎస్పీ పెదబైలు ఎస్ఐ మనోజ్ కుమార్ కు విషయం చెప్పడంతో స్టేషన్ సిబ్బందితో తాను స్వయంగా వెళ్లి జూదమాడుతున్న ప్రాంగణానికి వెళ్లగా జూదరులు చెల్లా చెదురై పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో తమ పండుగలు నచ్చిన వారే పోలీసులకు సమాచారం ఇచ్చారని, దేవాలయం ప్రక్కన ఉన్న ఇళ్లపై మహిళలతో సహా దాడికి పాల్పడ్డారు. మూకుమ్మడి దాడికి ప్రతిగా ఎర్రబయలు గ్రామ మహిళలు కారం విసురుతూ కత్తులతో ఎదురు దాడికి దిగారు. ఈ ఘటనలో నివాస గృహాలు ధ్వంసం కాగా బాధితులు జిల్లా కలెక్టర్ ఎస్పీని ఆశ్రయించారు. ఇళ్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఈ నేపథ్యంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్, ఏఎస్పీ తుహిన్ సిన్హా గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో దాడులు జరిగింది వాస్తవమే అని, కానీ దశాబ్దాల క్రితం మావోయిస్టులు తమ భూమిని ఎవరైతే బాధితులుగా చెప్పుకుంటున్నారో వారికి ఇవ్వడం జరిగిందని, భూమిని ఇప్పించిన కమాండర్ చనిపోవడంతో మొత్తం దేవాలయంలో ఉన్న భూమి మీద కన్నేశారని వివరించారు. అదే సందర్భంలో దాడుల ఘటనకు సంబంధించి ఈ నెల 14న జరగనున్న సీతారామరాజు విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా స్టేజీ నిర్మాణం పనుల్లో ఉండగా 2వ తేదీన పోలీసులు పూజారిపై చేయి చేసుకున్నారని, నిర్మాణం పనుల్లో ఉన్న భక్తులు అది చూసి దీనికి కారణం ఎర్రబయలు గ్రామస్తులే అన్న అనుమానంతో దాడికి పాల్పడ్డట్లు ఐటీడీఏ పీఓ ఏఎస్పీ ఎదుట స్పష్టం చేశారు. పరిగెట్టుకుని వస్తానంటే సార్ వారు చూసి కోడి పందెకి వెళ్ళవాడే అనుకున్నాడు, అనుకునే కొట్టు ఉండవచ్చు, కానీ మా భక్తులు ఆలోచించిందేటి, మా గురువు గారు కొట్టేసినాడు అని చెప్పి మా గురువు భక్తులంతా దాడి చేయడం జరిగింది. తర్వాత మధ్య కాలంలో రకరకాల గొడవలు అయ్యి భూములకు మనవలు వచ్చి గొడవలు పెట్టడం వల్ల అది పార్టీ దగ్గర కూడా వెళ్ళిన తర్వాత కూడా ఇది పలానాడు భూమి అయిన తర్వాత మీరు పార్టీ ఎందుకు వరకు ఇస్తాను తిరిగి అని మేము డిమాండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అది మావోయిస్టుల పార్టీ వచ్చిన తర్వాత అంటే ఆ పార్టీ ఇవ్వడం కారణం కూడా అమ్మడానికి ఏం కావటం జరిగింది. ఎవరికి ఇచ్చారు?
జరిగిన విషయం ముందు నేను చెప్పాడు మధ్య చెప్పేసినది అంటే ఎంత అవుతుంది జరిగినప్పుడు మన చిక్కువని అల్లు అక్కడ మామూలు చెప్పారు పాక ఉంటాడు కొండ మీద ఉన్నప్పుడు జలరామ్ రాంబాబాన్ కూడా అక్కడే ఉండేట ఉండేటవాడు ఉన్న తర్వాత అక్కడ కాల్పులు జరిగేదా నలుగురు చచ్చిపోయాడు ఒక అతను దెబ్బ తగిలేదు ఎవరికి కమాండర్ గణేష్ అయిన తర్వాత తిన్న కొండ మీద పరిగొట్టి చెట్లు ఆగుతున్నాడు ఉన్న తర్వాత మన రాంబాబు గారు అన్న నువ్వు ఇక్కడ ఆగు నేను ఆర్ఎం డాక్టర్ కాబట్టి నీకు చిన్నది వేసకి ఏదో కట్టు కట్టి మందులు ఇచ్చి పంపిస్తానని చెప్పి మాట్లాడాడు చేసేది చేసిన తర్వాత ఒక రోజు రెండు రోజులు పోయిన తర్వాత అన్న ఈ భూమి ఖాళీగా ఉండిపోతున్నది వారు ఏ పంటలు చేయట్లేదు వారు వారు అంటే ఎవరు కొనకరయ్య కొనకరయ్య వాళ్ళ దగ్గర అడిగి చెప్పి కమాండర్ అడిగారు జల్ది రాంబాబు ఎప్పుడు సంవత్సరం ఏమైనా గుర్తుందా 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం అప్పటి వరకు వాళ్ళ దగ్గర శిస్తు 96 వరకు వాళ్ళ దగ్గర శిస్తు పత్రాలు ఉన్నాయి కాబట్టి 96 తర్వాత జరిగి ఉంటాయి ఎందుకు కదా ఆ వ్యక్తి కూడా సరెండర్ అయ్యి మీరు అంటే వేచి మన శ్వేత పోస్ట్ పెట్టి అదంతా సీల్ టవర్ పెట్టిన ఊరికే పెద్ద ప్రజా కోర్టు పెట్టిన తర్వాత అక్కడ గణేష్ అన్న భూపతి నరేంద్ర ఉత్ర తర్వాత సుధీర్ అశోక్ వీళ్ళంతా కమాండర్లు ఉన్న తర్వాత తల్లాం నారాయణకి నీ పట్టలు పట్టుకుని రమ్మని పిలిచి పిలిచిన తర్వాత నేను తల్లాబు నారాయణ వెళ్ళారప్పుడు ఏం జరిగింది మీరు చెప్పు ఒక్క నిమిషం మీరు చెప్పండి వెళ్ళారా మీరు అక్కడ పట్టాతో వెళ్ళారా తీసుకెళ్తే చీకేస్తారు ప్రాణం సంపిస్తారని భయంతో వాళ్ళు సిద్ధం చేశారు సెటిల్మెంట్ చేసినప్పుడు మేము ఏం అనుకోలేదు సెటిల్మెంట్ జరిగింది సెటిల్మెంట్ అంటే వాళ్ళు వీరు కప్పతాళ్ళతో కొలిసి వచ్చారు మేము లేని పక్షంలో కొలిపించి మాకు ఇంతవరకు ఇచ్చారని మీరే అన్నారు మీరు చెప్పండి అక్కడ కూర్చోండి పట్టాలు పట్టుకుని రాకపోతే బాగుండదని చెప్తే పట్టాలు దాచేసి మనవాడు వచ్చిన తర్వాత అయ్యా నీ భూమి తీసి రాంబాబుకి ఏం లేదు కాబట్టి కొద్దిగా ఇస్తాం అప్పుడు తర్వాత మీ భక్తులు కూడా గుడి కట్టుకోవడం కొద్దిగా ఇస్తాం కొద్దిగా ఇంకా మిగతాది ఉంటే పేద ప్రజలు ఉంటే వాళ్ళకి కొద్దిగా ఇద్దాం అని చెప్తే సరే అయ్యా మరి మీ పెద్దలు కూడా మేము గౌరవిస్తామని చెప్పి మేము ఆలోచనతో అలా ఉండిపోయాం అలాగే వెంటనే వచ్చి ఆ ఇల్లు కంచె నుంచి అలాగే తాడు పెట్టి కొలిచినారు కొలిసి రాంబాబు గారు ఇక్కడ నుంచి నీవు ఆటు రాంబాబు నీవు అక్కడి నుంచి ఆటు ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి మాకు గుడి వెంటదట ఈ గుడి భక్తులంతా కూడా ఈ గుడిలో ఈ ప్లేస్ కి మీరు ఏం చేసుకున్నా చేసుకోవాలి సో మీరేం చెప్తున్నారంటే అటువైపు ఆయనకు అప్ప చెప్పారు ఈ గుడికి చుట్టూ ఉన్న ఈ భూమి మీకు అప్ప చెప్పారు వీళ్ళు కూడా గుడి వాళ్ళకి అప్ప చెప్పారు గుడి వాళ్ళు తర్వాత అతనికి ఎవరికి భూమి ఎత్తంది కదా భూమి ఎత్తంది అంటే నాకు ఏం వద్దనేసిన అది గుడికి ఉపజెప్పేసింది కాబట్టి గుడి వాళ్ళకి ఉపజెప్పేవాళ్ళు మొత్తం అని అతను అన్నాడు గుడికి 5 ఎకరం అన్నారు ఆయన అంటే అన్నాడు అంటే మీరు ఏం చేస్తారో భయానికి మొత్తం గుడి పెద్దలకు ఉపజెప్పిదామని భయంతో చెప్పేసాడు వాడు భయాన్ని అంటే వాళ్ళు ప్రవర్తన వేరే కదా ఏది గట్టిగా మాట్లాడి చంపుకుని పోయారు ఆ భయానికి ఆ రకంగా నాకేం వద్దు మీరు గుడి వాళ్ళు ఏం అడుగుతాం మీరేం కాసుకోవాలని చెప్పి మా మీదనే తోలిసాడు అతను మొత్తం అప్పుడు పై ప్లేస్ నుంచి ఏమో పేదవాళ్ళకి ఇద్దామని చెప్పింది కూడా అలాగే ఉన్నది ఏ పేదవాడు కూడా వచ్చి ఎక్కడ ఉంది ఆ పై ప్లేస్ ఇప్పుడు 5 ఎకరాల నుంచి ఉన్నది కానీ ఈ 5 ఎకరాలు ఆ వెనక ఉన్న భూమి ఇవన్నీ కూడా అతంది అతంది ఆయనకి అప్పుడు మేము ఇక్కడ గుడి పూజలు చేసుకుంటూ అక్కడి నుంచి కూడా వచ్చేటోళ్ళు తూర్పు గోదావరి నుంచి కూడా 14 వస్తారు సార్ రీసెంట్ గా వచ్చి వాళ్ళు మినిమం ఇంచుమించు ఒక 5-6 మందే వస్తారు అక్కడ నుంచి అన్ని అర్థమైంది నిన్న ఎందుకు వెళ్ళి కొట్టారు 96 భూమి పంపకాలు జరిగాయి మీకు మాట ఇచ్చినట్టు గుడికి ఎంతో కొంత భూమి ఇచ్చారు మీరు గుడికి కట్టుకున్నారు శివరాత్రి ఏ ఒక్క పండుగ చేసుకుంటూ ఉంటారు పోయిన సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళి కొట్టారు పందెం పరిగెట్టుకుని వస్తానంటే సార్ వారు చూసి కోడి పందెకి వెళ్ళవాడే అనుకున్నాడు అనుకునే కొట్టి ఉండవచ్చు
కానీ మా భక్తులు ఆలోచించింది ఏంటి, మా గురువు గారు కోటేషన్ చెప్పి మా గురు భక్తులంతా అమిటీలో ఎన్కౌంటర్ జరిగింది. జరిగిన తర్వాత ఏం జరిగింది, అక్కడ నలుగురు వ్యక్తులు లక్షలేట్లు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒకే కమాండర్కి మాత్రం ఒక వేష కట్ అయిపోతే వాడు కొండల మీద పరిగెట్టి ఈ జల్లి రాంబాబు చిట్టిబాబు వాళ్ళ ఇంటికే వచ్చి దాంగాడు. దాంగితే జల్లి రాంబాబు అనే వ్యక్తి ఆర్ఎంబి డాక్టర్. అప్పుడు డాక్టర్ అయిన తర్వాత ఏం చేసాడు, ఇక్కడ ఒక అరగంట కూర్చోండి అన్న, నేను ట్రీట్మెంట్ చేస్తాను నీకు అని చెప్పి వాడికి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాడో ఏం చేసాడో తెలియదు. ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేసాడు. చేసి చేసిన తర్వాత ఆ సింపత్తుని అన్న, ఈ గరువు మాకి ఒక చిన్న ముక్కను అడిగిస్తే మేము ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఆ కమాండర్తో మాట్లాడితే, సరేలేవయ్య మాట్లాడదాం, ఎక్కడొక దగ్గర పెజకోర్టు పెడదామని చెప్పి జకంగ్ పెట్టారు పెజకోర్టు. పెజకోర్టు పెట్టిన తర్వాత అప్పుడు తల్లా నారాయణ ద్వారాకి పిలిచారు, నీ పట్టాలు ఇదన్నీ పట్టుకుని రావయ్యా మాట్లాడదామని చెప్తే, పట్టాలు ఎందుకు పట్టుకెళ్ళావాలి లక్షలేట్ల దగ్గర అని చెప్పి వీడి భయానికి వెళ్ళకపోతే అక్కడ ఉన్న పెద్దలతో చర్చించి ఈ ల్యాండ్ ఏదేమైనా సరే మూడు భాగాలు పెడతాం, మూడు భాగాలకి గుడికి ఒక భాగం, జల్లివాళ్ళకి ఒక భాగం, పైగా పేద ప్రజలు ఉంటే ప్రజలకు ఒక భాగం పంచి పెడతాను తిము. ఈ భాగాల నుంచి జల్లివారి భాగాల నుంచి గుడి పక్క వచ్చిన రాంబాబుకు శిక్ష ఉంటుంది లేదా ప్రాణహాని ఉంటుంది, ఈ గుడి వాళ్ళు జల్లివాళ్ళ పక్క వెళ్ళిన ప్రాణాన్ని ఉంటుంది అని ఈ పేద ప్రజలకు ఇచ్చిన భూములకు వెళ్ళినా కూడా ప్రాణాన్ని మాత్రం చాలా కఠినంగా ఉంటుందని చాలా గట్టి వాదన ఇచ్చి పంచిచ్చారు. పంచిచ్చిన తర్వాత కూడా మామూలు కప్పతాడులు మంచం పట్టెలి ఆ పట్టెలతోనే కొలిసి ఈ అద్దు నుంచి నీవు చేసుకో, ఈ అద్దు నుంచి మీరు గుడి వాళ్ళు చేసుకోండి, ఈ అద్దు నుంచి పేద ప్రజలు పంచిద్దాం అని చెప్పారే. అప్పుడు నుంచి అలాగే ఒక్కో రెండు మూడు సంవత్సరాలు చేసుకునేటోళ్ళు చేసుకొని అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇల్లులు కట్టుకున్నారు. అక్కడ నుంచి ఇక్కడ కొద్దిగా పనులు చేసి ఇల్లులు కట్టుకున్నారు. ఇల్లులు కట్టుకున్న తర్వాత అప్పుడు ఆ ఇల్లుల దగ్గర నుంచి అలాగ ఉన్నవాళ్ళే ఉన్నవాళ్ళు. తర్వాత అటు ఇక్కడ వరుస పక్క నుంచి కమాండర్లు అంతా చచ్చిపోయారని చెప్పారు కదా కాల్పులకు, ఆ చచ్చిపోయినారు చెప్పి కమాండర్ అంతా చచ్చిపోయారు కదా, ఈ తల్లబ్బారు వారేం చేయలేరు, అందుకోసం ఇది మొత్తం మనం దక్కుదామని చెప్పి ఇక్కడ గుడి ఉండకూడదు, ఇక్కడ వేరే క్యాండిడేట్లు ఎవరు ఉండకూడదు, ఇది మొత్తం మాదే అని చెప్పి వారి చాలా దౌర్జలు చేశారు. చేసి మేము ఇక్కడ గుడి కట్టుకుంటే గురువుగారు విగ్రహం ముక్కు కూడా విరగొట్టేశారు, చేతి కూడా విరగొట్టేశారు, పైగా అదొక అల్లది కూడా స్తంభం కూడా విరగొట్టేశారు, తోసేసినారు, తోసేసి అన్ని రకాలు చేసినారు. ఇదన్నీ కూడా మేము ఇలా ఉండకూడదని చెప్పి మళ్ళీ కమాండర్ల దగ్గరే ఉన్న కమాండర్ల దగ్గర మేము నిమ్కి నిమ్కి 15 రోజులు పట్టింది మాకు అలా కడుపుకు అన్నం లేక ఆకలితోనే అలాగే అలా తిరిగేటోళ్ళం. తిరిగి తిరిగి పట్టుకొని అన్న పరిస్థితి ఇలాగున్నది, మీరు ఇచ్చిన అద్దులు జవ దాటేసేరి దాటి మా కట్టుకున్న గుడి కూడా ఇలా పాడు చేస్తున్నారు, దీని సంగతి ఏంటి మీరు వచ్చి క్లియర్ చేయండి అని చెప్పితే, చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేసేరు, పలాన రోజు వస్తాం మీరు రెడీగా ఉండాలి అని, అంతే మేము రెడీగా ఉండే మూమెంటు వీరు ఏ రకంగా తెలుసుకునో పోలీసులు దింపేవాళ్ళు. పోలీసులు దింపి ఇక్కడ మేకలు కోసి పెట్టారు పోలీసులకు కాపలుగా పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిసి, మేము వాళ్ళకి చెప్పట్లేదు, వారికి తెలిసి వాళ్ళు ఇక్కడ వెళ్ళకూడదు పోలీసు బందోబస్తు ఉన్నది అని చెప్పి వారు రావడం మానేశారు. రావడం మానేసి పైగా మళ్ళీ వెళ్దామని చెప్పి మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మీరు రాకపోతే మా పరిస్థితి ఏంటి అని అడిగిన తర్వాత ఆయన ఏమని చెప్పాడంటే, మేము రావడానికి అక్కడ వీలు కాదు, వాళ్ళేమో తెలుసుకొని పోలీసులు దింపుతున్నారు, అందుకోసం మేము వస్తే అక్కడ పెద్ద ఇది ఉంటుంది, అందుకోసం మీరు వెంటనే ఎర్రబైలు గర్వు కాబట్టి తల్లా నారాయణ దగ్గర వెళ్ళి వాడి దగ్గర ఉన్న కాకతీయులు మొత్తం పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు పెడితే మీ భూమి మీకు వస్తుంది, అటు పైన జల్లువారు ఉండాలి ఇటుపైన పేద పెజలకు ఉండదు, గుడికే దక్కుతుందో నారాయణ ఇస్తే మీకు గుడికే ఇస్తారో లేదా ఈ తల్లబడే తింటాడో మీరు వెంటనే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. ఆ సల పట్టుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి మేము వెళ్ళి కాకతీయులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. జరిగిన తర్వాత వారు ఇంక్వైరీ చేసిరి, ఇంక్వైరీ చేసి అప్పుడు వచ్చారు ఇక్కడికి. వచ్చి వెంటనే తల్లాబ్ నారాయణ దగ్గర పట్టాలు అడిగారు, చూసిరి ఇక్కడ ఈ భూమికి మొత్తం పట్టంతా తల్లాబ్ నారాయణది, సన్నపు రాజన దొరాది. తర్వాత వాళ్ళకి అడిగిన తర్వాత ఇక్కడ పట్టాలు తిండి
ఎవరైనా మీకు అమ్మిందా ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్లైనా మీరు కొన్నట్టుగా ఆ ప్రూఫ్లైనా ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆ ప్రూఫ్లు కూడా లేదు, మేము కొనడానికి లేదు, మా దగ్గర పట్టాలు లేదు అని మాట్లాడారు. మాట్లాడేవారు అయితే ఆ పెద్దలు పంచిన అద్దులకు అలాగ ఉంటారా ఉండరా? మీరు ఉంటామంటే వెంటనే నేను పట్టాలు చేసి మీకు పట్టాలు ఇస్తాను వారు ఇచ్చిన అద్దులకు అని మన కుమారస్వామి ఎమ్మరావు కూడా ఇక్కడే పెద్ద కోర్టు పెట్టి అతను చెప్పాడు. చెప్తే కూడా మాకు ఈ తల్లబాలు ఇచ్చిన భిక్ష వద్దు, ఎమ్మరావులు ఇచ్చిన భిక్ష వద్దు, ఇది భూమి మాదే, మాకే కావాలి అని గొడవలు పెట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సరే అని చెప్పి ఎమ్మరావు కూడా వెళ్ళిపోయినాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళతో మాట్లాడతారు, మాట్లాడారు కదా, మాతో ఇంత టైం మాట్లాడ్డా వేస్టే వాళ్ళు లేనప్పుడు అని చెప్పి ఎమ్మరావు కూడా వీళ్ళంతా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మరావు కుమారస్వామి ఎమ్మరావు బయటికి వెళ్ళిపోయినాడు. వాడికి చెజ్మెట్టో లేకపోతే వాడికి ట్రాన్స్ఫర్ అయ్యో వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వేరే ఎమ్మరావు వచ్చాడు. ఎమ్మరావు వస్తే మళ్ళీ కంప్లైంట్ మళ్ళీ చేసాను. చేసిన తర్వాత వాడు పోలీస్ బందోబస్తుతో వచ్చినాడు. పోలీస్ బందోబస్తుతో వచ్చి అదిగో ఆ ముందు ఆ చెట్టు దగ్గరే కూర్చొని ఉన్నారు జనాలంతా. వాళ్ళు కూడా పిలిచారు. పిలిచిన తర్వాత అడిగారు ఏది మీ ప్రూఫ్లు ఏది అని అడిగితే ప్రూఫ్లు వాళ్ళు ఆ రోజు కూడా చూపించట్లేదు. మా ప్రూఫ్లు అనుకుంటే మేము మొత్తం ఎవిడెన్స్ మొత్తం శిస్తులు కట్టిన నుంచి అన్నీ ఉపజెప్పాం. లేండు తలబ్ నారాయణదే అని మొన్న వచ్చి వెళ్ళిపోయిన ఎమ్మరావు కూడా చెప్పేసి మాట్లాడ్డాడు. మీకంతా ఇక్కడ ఏమి లేదని చెప్పాడు. వాళ్ళు పట్టాలు చూశారు, పట్టాలు ఉన్నది. ఏది ఆర్ఎం ఏది పట్టాలు? అది డీపారం పట్టాలు. ఆ భూమి ఇక్కడిది కాదు, 13P అది ఎక్కడ ఈ సర్వేలకు ఈ విఆర్ఓలకు నెమికినా కూడా ఆన్లైన్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ఈ మండలాలకి కూడా పెదవల్లి మండలానికి ఎక్కడ కూడా చెందడం లేదు ఆ పట్ట. దీన్ని బట్టి చూసి ఈ పట్ట మనం గవర్నమెంట్ కదా పట్టలేకపోతాను తిము, మనం ఇచ్చిన పట్టవే కానీ మనం ఈ సర్వే భూమి ఎక్కడ ఉన్నదో మనమే పట్టేయలేకపోతాను తిమని చెప్పి వారు కూడా తేల్చి చెప్పలేకపోతున్నారు. విఆర్ఓలు కూడా మాదని చెప్తే వారు మాకు చంపేస్తారమ్మా, వారు దాన్ని చెప్తే మాకు వీరు చంపేస్తారమ్మా అని. వారికి మనం ఓ చంపడానికి లేదు కదా చెప్పినంత వరకు అది అనమాట. దాన్ని బట్టి ఆ పెండింగ్ అలాగ ఉండిపోయి నిన్నము చిన్న గొడవ జరిగింది. మాకు 14 పండగ విగ్రహం పెట్టుకున్నది గొడవ కారణం. గురుగారి విగ్రహం పెట్టింది 14 పండగ. ప్రతి సంవత్సరం 14 డేట్న పండగ చేస్తాం. ఫిబ్రవరి పండగ చేసుకుంటాం. ఆ పండగ కోసానికి ఎస్ఐ గారికి ఎమ్మరావు గారికి వెళ్ళి ఎమ్మరావు గారికి వెళ్ళి మాట్లాడాం. మాట్లాడిన తర్వాత మేము ప్రతి సంవత్సరం అయ్యా 40-50 వేలు ఖర్చు అయిపోతున్నది టేజీకి అనుకుంటే, అంటే మేము పోగురాలు కట్టేది లేదు, అక్కడ డేన్సులు వేసేది లేదు, కానీ పైగా మా గుడి డెవలప్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటుంది అని చెప్పి పై పెద్దలకి పంచాయతీ పెద్దలు కానీ మండల పెద్దలకు కానీ పిలుచుకుని కూర్చోబెట్టుకొని మాట్లాడడానికి కానీ టేజీ కావాలని సార్ వాళ్ళకి వెళ్ళి మాట్లాడాం. మాట్లాడితే టేజీ కదా అయ్యా కట్టుకోండి అని ఎమ్మరావు వాళ్ళ దగ్గర నుంచి మనకు సలహా వచ్చింది. వస్తే వెంటనే వచ్చి మా గుడి కమిటీ నెంబర్స్కి అంతా కూడా పిలిచించుకొని గ్రామస్తులకి అంతా పిలుచుకొని అయ్యా మనం టేజీ కట్టుకుంటే బాగుంటుంది కదా, ఈ టేజీకి ఎంత ఖర్చు అవుతుందో మనసు ఒక 150 సందేసుకొని మనం టేజీ కట్టుకుందామని చెప్పి పునాదులు తీస్తాను తిను సార్. పునాదులు తీస్తంతే వెంటనే ఆ జల్లి కుటుంబం వచ్చి ఒక గుంటడి ఒక 3 ఆడవాళ్ళు వచ్చి ఫోటోలు తీసిరి. ఫోటోలు తీయడం కూడా కారణం మీరు స్టైల్గా నిల్చోవాలని చెప్పినారు మాకు. ఇక్కడ పెళ్ళి కాదు పండగ కాదు, పని చేస్తాను తిమ్మ, మాకేం స్టైల్ ఉంటుందయ్యా, నీ తీసుకొని ఏం చేసుకుంటావు తీసుకోగానే మేము స్టైల్గా వేయడానికంతే ఊరికి వెళ్ళి రావాలని మాట్లాడాం మేము. అలాగన్న తర్వాత వాడు వెంటనే ఫోటోలు తీసుకొని ఏసఐకి పెట్టాడు, మరి ఎస్పీకి పెట్టాడు తెలియదు తెలియదు కానీ మొత్తానికి ఏసఐ గారు పోలీసులు మన దగ్గర వచ్చి పని ఆపమని చెప్పడం లేదు, ఏం చెప్పడం లేదు. పని దగ్గరకు వచ్చిన తర్వాత అయ్యా నమస్తే అంతే నమస్తే అన్నాడు. అయ్యా ఇక్కడ కొద్దిగా మాట్లాడదాం అని చెప్పిన తర్వాత ఏం మాట్లాడకుండా నాకు ఒక దెబ్బ కొట్టేశారు ఏసఐ గారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా దెబ్బ పడి తోస్తే పడిపోయాను. పడిపోయిన తర్వాత మా భక్తులంతా పక్కన ఉండి అక్కడ పనులు చేసేటోళ్ళంతా ఉండి మన పెద్ద మనిషికి కొట్టేసినారు కదా, కొట్టిన వాడి మీద మనం దాడి చేయకూడదు, రప్పించిన వాళ్ళ మీద దాడికి వెళ్దామని చెప్పి మా భక్తులంతా కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దాడి చేయడం మాత్రం ఇల్లు కూలగొట్టడం మాత్రం ఖచ్చితంగా జరిగింది. అదే సార్ వాస్తవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.